హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు దేవీ టీవీ హైఫన్ ఆస్ట్రేలియా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, అలాగే మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. మాకు వచ్చేసి ఇప్పుడు వింటర్ చూస్తున్నారు కదా, ఇది మార్నింగ్ అంతా ఒక్కొక్క రోజు ఇలా మంచు పడుతూ ఉంటుంది. స్నో అయితే మాత్రం ఇక్కడ మేమున్న ప్లేస్లో పడదు, వేరే కొన్ని ప్లేసెస్లో అయితే స్నో కూడా పడుతుంది అన్నమాట. ఇట్లా మంచే పడుతుంది ఒక్కొక్క రోజు. ఇంకా అసలు ఈ ఆగస్టు వచ్చి ఇంకా నుంచి చలికాలంతో పాటుగా ఇంకా వర్షం పడుతుంది అన్నమాట రోజు. ఇంకా వర్షానికి చాలా చల్లగా అనిపిస్తుంది. మాకైతే వచ్చేసి చలికాలంలో టెంపరేచర్ 4-5 degrees 6 degrees అలా ఉంటుంది. డే మొత్తం కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఈ రోజే కొంచెం బాగుంది, కొంచెం ఎండ వచ్చేలాగా అనిపిస్తుంది. ఎండ వచ్చింది కూడా ఆ రోజు. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మార్నింగ్ 6 అప్పుడు అనమాట. పొద్దున్నే లెగవగానే సరే ఒక చిన్న వీడియో తీయాలనిపించింది. ఇంకందుకని కొంచెం ఈ వాతావరణం అది కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను. ఇది చలికాలంలో ఎప్పుడైనా ఒక రోజు కొంచెం ఎండేస్తే చాలు, ఆ రోజు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. అబ్బాయి ఎన్ని రోజుల తర్వాత సూర్యుడిని చూసాం. ఇంక ఇక్కడ చలికాలంలో కొన్ని మొక్కలు అయితే కొన్ని చెట్లు అయితే ఇలా చూస్తున్నారు కదా, ఆకులు రాలిపోయి మోడ్ లాగా అవుతాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి 10:00 అయింది. యాక్చువల్గా నేను అక్కడ చెప్తున్నాను టైం ఎంత అయింది, మేము గ్రౌండ్ పార్క్కి వచ్చాము అనేసి గ్రౌండ్కి వచ్చామని, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది తీసేసి చూస్తున్నారు కదా, అదంతా ఓపెన్ ప్లేస్. నేను అక్కడ ఒక 2 rounds వాకింగ్ చేశాను. మా బాబు కూడా ఆడుకున్నాడు. ఇంకా తను కూడా అదే చెప్తున్నాడు, నేను 2 rounds ఆడుకున్నాను అనేసి. అంటే తను కూడా నాతో పాటు 2 rounds వాకింగ్ చేశాడు. ఇంకా అదే చెప్తున్నాడు తను కూడా. ఇంక ఇక్కడ కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత అయితే ఎండ వచ్చింది. అసలు ఈ చలికి నేనైతే అసలు బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇంకా ఎండ వస్తే ఆ రోజు సూర్యుని చూసినట్టు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకో దగ్గరలో ఇంకొక పార్క్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే ఐ మీన్ పార్క్ కాదు, ఒక చిన్న కొలం లాంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ వింటర్లో అయితే కొన్ని చెట్లు ఇలా గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ లీవ్స్లోకి మారిపోతాయి. అన్ని చెట్లు టోటల్గా మొత్తం ఆకులన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి, కానీ చూడటానికి అవి చాలా బాగుంటాయి. అలాగా చెట్టు అంతా రెడ్ కలర్లో. ఇంకా అక్కడే ఇలా ఒక చిన్న కొలం లాంటిది ఉంది. ఇంకా ఈ కొలంలో అయితే బర్డ్స్ ఉన్నాయి. ఈ బర్డ్స్ అయితే నాకు తెలియదు అవేం బర్డ్స్, వాటి పేర్లు అది. ఇంకా ఈ కొలం చుట్టూ కూడా పాత్వే ఉంటుంది. ఇక్కడ వాకింగ్ చేసేదాన్ని పాత్వే అంటారు, అది ఉంటుంది అనమాట. అక్కడ మనం వాకింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా పాత్వే మీదకి వెహికల్స్ ఏం రావు, ఓన్లీ సైకిల్స్ మాత్రం వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా సైకిల్ తొక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు అంతే, ఇంకా నడవడానికి పాత్వే టోటల్గా. ఈ బర్డ్స్ అవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి అయితే మంచిగా స్విమ్ చేస్తున్నాయి. అలా వాకింగ్కి అలా వచ్చినప్పుడు ఇక్కడికి ఈ ప్లేస్కి కొంతమంది బ్రెడ్ అలా వీటికి ఫీడింగ్ చేయడానికి కొన్ని సీడ్స్ అవి తీసుకొస్తూ ఉంటారు. కొన్ని గింజలు అవి ఇంకా అక్కడ వేస్తారనమాట, అవి తింటాయి ఆ సీడ్స్ని. ఈ ప్లేస్ అది చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఉంటే నాకులాగా చూసి ఎంజాయ్ చేస్తారని షేర్ చేస్తున్నాను.
అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయ్యాము. అక్కడ నుంచి మా ఇంటికి ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 10-15 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా దారిలో మేము వెళ్తూ ఉండగా ఒక ఆమె దగ్గర ఇలా చిలుక కనిపించింది. దీన్ని ఎకలెప్టస్ అంటారు, చూస్తున్నారు కదా. ఈ చిలుక అయితే చాలా చాలా బాగుంది. దాని కలరు డార్క్ రెడ్ అండ్ బ్లూ కలర్. అది ఇంకా బేబీ అనంట, ఇంకా అది మాట్లాడటం లేదంట అని అడిగితే చెప్పింది. ఆ చిలుక ఆమె పెంచుకుంటుంది. నేను ఒక స్మాల్ వీడియో తీసుకోవచ్చా అంటే ఓకే ఎస్ అని ఆమె వెయిట్ చేసింది. అక్కడే ఆగింది అనమాట, అందుకే నేను ఒక చిన్న స్మాల్ వీడియో తీసాను. మీ అందరికి కూడా చూపిద్దాం, చాలా బాగుంది కదా అనిపించింది. మనకైతే ఇండియాలో గ్రీన్ కలర్ చిలుకలు అలా కనిపిస్తాయి, ఇక్కడ కూడా అంతే. కానీ ఈ కలర్ చిలుకను చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా చూస్తే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ కలర్ చిలుకను చూడటం. ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ ఆన్ వాచింగ్ దేవి టీవీ హైఫన్ ఆస్ట్రేలియా.